కురుక్షేత్రం అటు ఇటు తెలుసుకుందాం యుద్ధం మొదలైంది కురుక్షేత్ర యుద్ధం అని అంటా ఉన్నారు సంతోషం కాకపోతే వాళ్ళు కౌరవులో పాండవులో వాళ్ళు తెలుసుకోవాలి ఎందుకంటే నేనైతే వాళ్ళు కౌరవులే అనుకుంటున్నాను మీరు కురుక్షేత్ర యుద్ధం అన్నారు కాబట్టి మీరు 100 మందికి పైగా ఉన్నారు కాబట్టి మీరే కౌరవులు నేను అనుకుంటా ఉన్నాను మరి మీకు కురుక్షేత్రం అనే పదప్రయోగం మీకు నచ్చకపోతే కింగ్ జేమ్స్ బైబిల్లో చెప్పినట్టుగా డేవిడ్ అండ్ గొలాయత్ అనే కథ తెలుసుంటుంది చాలా మందికి గొలాయత్ అనే ఒక కింగ్ జేమ్స్ బైబిల్లో గొలాయత్ అనే ఒక బలవంతుడు ఫిలిస్టైన్ ఆర్మీకి అందరి తరపు వచ్చి పోరాటం చేయడానికి ఒక అవకాశం ఇస్తారు మీరు కనుక మమ్మల్ని జయిస్తే మేము మిమ్మల్ని చంపవాలి అంటే అంత అహంకారంతో కొట్టుకుంటుండరు ఆ ఆర్మీ వాళ్ళని ఎదుర్కొంది డేవిడ్ అని ఒక 14 ఏళ్ళ కుర్రాడు వాళ్ళ దగ్గర కత్తులు కటార్లు ఆయుధాలు ఉంటే చిన్న ఉండేలు దెబ్బ గొర్రెలు కాపురా కుర్రాడు చిన్న ఒడిసి కర్ర ఉంటుంది కదా ఒడిసేస్తాం తోడేళ్ళు కొట్టడానికి ఒడిసి కొరతో కొట్టి చంపేశాడు సో జగన్ గారు దృష్టిలో చెప్తున్నాను మీకు కురుక్షేత్రం అంటే కురుక్షేత్రం డేవిడ్ అండ్ గొలాయత్ అంటే డేవిడ్ అండ్ గొలాయత్ చాయిస్ మీరు అయితే ఒక్కటి మీరు ఓడిపోవడం ఖాయం మేము అధికారంలోకి రావడం దానికన్నా డబుల్ ఖాయం అలాగే మా మెగా డిఎస్సీ ఎవరైతే బాధపడుతున్నారో వారందరికీ అండగా ఉండటం ట్రిపుల్ ఖాయం ఒకప్పుడు దివిసీమ అవనిగడ్డ